నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వాలంటీర్లకు వందనం కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం జగన్. వాలంటీర్లు సంక్షేమ సారథులు, ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధులని ప్రశంసలు. విశిష్ట సేవలు అందించిన వాలంటీర్లకు అవార్డులు. వాలంటీర్ల వ్యవస్థ అన్ని రాష్ట్రాలకు ఆదర్శమన్న ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు. వంద మంది చంద్రబాబులు వచ్చినా పేదల ఇళ్లను ఆపలేరు. పవన్ కళ్యాణ్ కూలీ నెంబర్ వన్. మంత్రి అంబటి వ్యాఖ్యలు. ఆర్ఫై జోన్లో పేదల ఇళ్ల స్థలాలను పరిశీలించిన ప్రభుత్వ సలహాదారు సజ్జల. ప్రతిపక్షాలు అడ్డంకులు సృష్టించడం సరికాదని హితవు. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధులుగా వాలంటీర్లు నిలిచారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ప్రభుత్వంపై నిందలు వేస్తే నిజం చెప్పగలిగే సత్యసారథులు వాలంటీర్లని చెప్పారు. విజయవాడలో వాలంటీర్లకు వందనం కార్యక్రమం జరిగింది. ప్రజలకు వాలంటీర్లు అందిస్తున్న సేవలకు గుర్తింపుగా గ్రామ, వార్డు, సచివాలయాల పరిధిలో సేవామిత్ర, సేవారత్న, సేవా వజ్ర అవార్డులను ప్రభుత్వం మూడవ ఏడాది అందించింది. ఉత్తమ వాలంటీర్లను సీఎం జగన్ ఘనంగా సత్కరించారు. సంక్షేమ సారథులుగా వాలంటీర్లు నిలిచారని అన్నారు. ప్రతి గడపకు వెళ్లి అర్హులైన వారికి పింఛను అందిస్తున్న వ్యవస్థ దేశంలో ఎక్కడా లేదన్నారు. వివక్షకు చోటు లేకుండా అర్హతే ప్రామాణికంగా లబ్ధిదారులను ఎంపిక చేసి వారికి సంక్షేమ పథకాలను అందిస్తున్నట్లు సీఎం వివరించారు. వాలంటీర్ వ్యవస్థను చూసి చంద్రబాబుకు కడుపు మంటగా ఉందని విమర్శించారు. ప్రజలకు మంచి చేశాం కాబట్టే గడప గడపకు వెళ్లగలుగుతున్నామని చెప్పారు. ప్రభుత్వం అందిస్తున్న 25 రకాల పథకాలకు వాలంటీర్ల బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారని తెలిపారు. ఈ రోజు 2,33,719 మంది వాలంటీర్లకు ఈ రోజు సన్మానిస్తా ఉన్నాం. ఇది మీరు చేసిన సేవలకిస్తా ఉన్న గుర్తింపు. ఇందుకోసం ప్రభుత్వం తరపున 239 కోట్ల రూపాయలు ఈరోజు ఖర్చు చేస్తా ఉన్నాం. చిక్కటి చిరునవ్వుతో గుడ్ మార్నింగ్ చెప్పి ఆప్యాయత చూపిస్తా ఉంటే ఆ వాలంటీర్లను ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు, ఆయనకు సంబంధించిన ఎల్లో మీడియా వీళ్ళందరూ కూడా వెటకారం చేస్తూ ఏం పని వీళ్లకు, తెల్లవారుజామునే వెళ్లి తలుపులు తడతా ఉన్నారు ఏం పని వీళ్లకు అని చెప్పి దురుద్దేశాలు ఆపాదిస్తా ఉన్న ఆ మనిషి గురించి గుర్తు పెట్టుకోమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. మీ అందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నా, ఇదే చంద్రబాబు నాయుడు గారికి కూడా ఇదే మాట చెప్తా ఉన్నా. అవునయ్యా, వీరు మంచి చేస్తా ఉన్న ప్రభుత్వానికి, మంచి చేస్తా ఉన్న ముఖ్యమంత్రికి వీరు బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నా. వీరు ప్రజా సేవకులే, వీరు స్వచ్ఛంద సైనికులే అని చెప్పి కూడా ఈ సందర్భంగా ఖచ్చితంగా గుర్తు చేస్తూ చెప్తా ఉన్నా. వాలంటీర్లకు వందనం కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ మేరకు కలెక్టరేట్లోని ఎస్ఆర్ శంకరన్ హాల్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు మద్దాలగిరి మహమ్మద్ ముస్తఫా, కిలారి రోసయ్య, ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, జడ్పీ చైర్పర్సన్ కృష్ణ, కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విశిష్ట సేవలందించిన వాలంటీర్లకు సేవామిత్ర, సేవారత్న, సేవా వజ్ర అవార్డులు ప్రదానం చేసి సత్కరించారు. సీఎం జగన్ ప్రవేశపెట్టిన వాలంటీర్ల వ్యవస్థ అన్ని రాష్ట్రాలకు ఆదర్శమని అతిథులు వెల్లడించారు. ఈ వ్యవస్థకి ఎంత పేరు రావాలి, ఎంత పేరు వచ్చింది అంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ వ్యవస్థను పెట్టేసి పంపిస్తే కాదు, ఈ వ్యవస్థను ఆయన అనుకున్న ప్రకారం జరిగితేనే, ఆయన అనుకున్న ప్రకారం ప్రజలకి లబ్ధి చేకూరితేనే, అలాగే ప్రజలకి లాభపడితేనే ఈ వ్యవస్థకి మంచి పేరు వచ్చింది. మరి ఈ వ్యవస్థ అన్నట్టు కూడా మంచి పేరు రావడానికి, ముఖ్యమంత్రి గారికి మంచి పేరు రావడానికి కారణం ఎవరు అంటే, అది డెఫినెట్ గా మీరే. నేను గర్వంగా చెప్తాను, డెఫినెట్ గా మీరే. ఎందుకంటే ఇందాక సార్ చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు, ఫస్ట్ లో ప్రతిపక్ష నాయకులు మీ మీద ఎలాంటి మాటలు మాట్లాడేవారు, లేకపోతే మీ గురించి ఎంత చులక పాపంతో మాట్లాడేవాళ్ళు స్పష్టంగా మీరు చూశారు. ఎందుకంటే ఫీల్డ్ వర్క్ లో మీరే ఆ ఇబ్బందులు కానివ్వండి, మంచి కానీ చెడు కానీ ఎదుర్కొంటుంది మీరు.
మరి కోవిడ్ సమయంలో కూడా మీరు ఎలాంటి సేవ చేశారో నేను చెప్పగలను. అందరూ కూడా స్పష్టంగా చూశారు, ప్రతి ఒక్కళ్ళు కూడా. మీ ఇంట్లో మీరు కొన్ని ఇళ్ళకి వెళ్తే వాళ్ళు సరిగ్గా చూడని వాళ్ళు, కుక్కలు వదిలిన వాళ్ళు కూడా ఉన్నారు మీ మీదకి. అలాంటి వాళ్ళు మరి కోవిడ్ లాంటి సమయంలో మీరు చేసిన సేవలు కానీ, ఇంటింటికి వెళ్ళి మీరు ఇచ్చే మెడిసిన్ కానీ వేసుకొని ఈరోజు మిమ్మల్ని వాళ్ళు కూడా మన పార్టీకి సంబంధం లేకుండా లేకపోతే అలాగ అలాంటి వాళ్ళు కూడా మిమ్మల్ని ప్రేమగా ఆహ్వానించే పరిస్థితి ఈరోజు నెలకొంది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన అంటే ప్రజల ఆశయాలను ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలని చెప్పి వాలంటీర్ల వ్యవస్థ ఏర్పాటు చేసేసి వాలంటీర్ ఈ రాష్ట్రంలోనే మరి ఏ రాష్ట్రంలో లేని విధంగా ఈ రాష్ట్రంలో వాలంటీర్ వ్యవస్థ తయారు చేసి ప్రతి ఒక్కరు న్యాయం చేసే విధంగా మీరు ఏ కులమో ఏ మతమో ఏ పార్టీ అవన్నీ ఎక్కడ చూడకుండా ప్రజలకి మంచి చేయాలనే ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం చాలా మంచిదినే. మరి ఈ నిర్ణయానికి సంబంధించి మీరు కూడా మరి ఉత్తమ గ్రామాలు సచివాల మరి వాలంటీర్ల సేవామిత్ర సేవా వజ్ర సేవారత్న అవార్డులు ప్రదానం చేయడం మరి చాలా చాలా నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా. మీరు కూడా ఎందుకంటే కాలం కలిసి వచ్చింది, టైం తీసుకోవాలి. జీవితంలో ఎన్నో రకరకాల బాధలు కష్టాలు ఉంటాయి, ఏదో ఒక రోజు మన మంచి భవిష్యత్తు ఉంటుంది అనేది మీ మనసులో అనుకోవాలి. మీకు కొన్ని బాధలు ఉండొచ్చు, కష్టాలు అన్ని రకరకాలు ఉండొచ్చు. జీవితంలో ప్రతి వ్యక్తి కూడా ఏదో రకమైన దేశం మొత్తం రాష్ట్ర వివిధ రాష్ట్రాలన్నీ కూడా ఈ వ్యవస్థ మీద అధ్యయనం చేసే పరిస్థితి తీసుకొచ్చినందుకు మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ, అలానే ఈరోజు ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమానికి ముఖ్యంగా సేవా వజ్రాలు 35 మంది జిల్లా వ్యాప్తంగా, అలానే 134 మంది సేవా రత్నలు, మిగిలిన 9897 మందికి సేవా మిత్ర కింద ఈరోజు సన్మానించడం అన్నది, గౌరవించడం అన్నది మేమందరం కూడా గౌరవంగా ఫీల్ అవుతూ మిమ్మల్ని అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రజలకి ఇంకా ఈ వ్యవస్థ మీద ఇప్పుడు చాలా నమ్మకం కలిగింది. సో మీరందరూ కూడా ప్రజలకి చాలా చేరువయ్యారు కాబట్టి ప్రభుత్వం ఇస్తున్నటువంటి వివిధ వెల్ఫేర్ కార్యక్రమాలు, అనేక రకాలైన సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా మీ ద్వారా రూట్ అవుతూ ఉన్నాయి, సచివాలయాల ద్వారా రూట్ అవుతూ ఉన్నాయి. కాబట్టి ఎక్కడైనా ఎవరైనా ఏ లబ్ధిదారులైనా సరే ఎక్కడైనా రావాల్సి ఉండి వారికి రావాల్సిన పథకాలు రాకపోతే మీరందరూ కూడా ఇంకా కొంచెం చేరువై వారందరికీ సవివరంగా వివరిస్తూ వారికి ఆ లబ్ధి చేకూర్చే విధంగా చూడాల్సిన బాధ్యత ఎప్పటికీ మర్చిపోవద్దని చెప్పి మిమ్మల్ని అందరికీ గుర్తు చేస్తూ. అమరావతిలోని R5 జోన్ లో పేదలకు ఇచ్చే స్థలాలను రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జలతో కలిసి పలువురు ప్రజాప్రతినిధులు పరిశీలించారు. రాష్ట ప్రభుత్వ సలహాదారు సజ్జల, ఎమ్మెల్సీ అప్పిరెడ్డి, డొక్కా, కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి, ఇతర అధికారులు ప్లాట్లకు సంబంధించిన సమాచారంను వివరించారు. పేదలకు మంచి చేయాలని సీఎం జగన్ తప్పిస్తుంటే అడుగడుగునా అడ్డంకులు సృష్టించడం తగదని సజ్జల అన్నారు. ప్రభుత్వానికి భూమి ఇచ్చిన తర్వాత దానిని ఏం చేయాలనేది ప్రభుత్వమే నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. పేదలు తమ సొంత ఇళ్ళు కట్టుకొని ఉండడానికి వీలుగా వెల్ ప్లాన్ టౌన్షిప్స్ తయారవుతుంది. వీటికి ఎందుకు రాష్ట్రమంతటా ఆల్రెడీ కన్స్ట్రక్షన్ జరుగుతుంది, 31 లక్షల ఇల్లు డిస్ట్రిబ్యూషన్ అయింది, దానికోసం అవసరమైన దాదాపు 30,000 కోట్లు ఎంతో స్పెండ్ చేసి ల్యాండ్స్ కొనడం కానీ ఇవన్నీ జరిగినాయి. అవసరమైన ల్యాండ్స్ 65,000 ఎకరాలు కంప్లీట్ స్టేట్ అంతగా తీసుకొని చేసినట్టున్నారు. మొత్తంగా ఇదంతా ఒక మహాయజ్ఞంలాగా 2 ఏళ్లలో పూర్తి ఇల్లు కూడా పూర్తిగా వచ్చిన దశ ఇది. అక్కడే 50,000 కుటుంబాలను ఈరోజు ఇక్కడ వాళ్ళు ఇక్కడ పెట్టగలగడం, దానికి అవసరమైన నిర్మాణం వేగంగా జరగడం అనేది చాలా సంతోషంగా ఉంది. ఇందులో ముఖ్యంగా వచ్చిన ఈ 10-15 రోజుల్లోనే జిల్లా అధికార యంత్రాంగం, కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి గారు ఆయన ఆధ్వర్యంలో మిగిలిన వాళ్ళు కదిలిన తీరు కానీ, సైమల్టేనియస్గా ఇంట్లో పనిలాగా ఓన్ చేసుకుని ఈ 15 రోజుల్లోనే ఇంత డెవలప్ చేయడము, ముఖ్యమంత్రి గారు 26వ తేదీ దీనికి సంబంధించి ప్రారంభం కూడా ఇచ్చేయడానికి డెవలప్మెంట్ కన్స్ట్రక్షన్ కార్యక్రమం. 100 మంది చంద్రబాబులు వచ్చినా పేదలకు ఇచ్చే ఇళ్లను ఆపలేరని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. సత్తెనపల్లిలో అంబటి మీడియాతో మాట్లాడారు. వచ్చే ఎన్నికలు పేదలకు పెత్తందారులకు మధ్య జరిగే పోరాటమని, అందులో పేదలు తప్పక గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ ఒక మరుగుజ్జు, కూలీ నెంబర్ 1 అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అమరావతిలోని పేదలకు స్థలాలు ఇవ్వకుండా సర్వశక్తులతో అడ్డుకునేందుకు చంద్రబాబు యత్నించినా ఫలితం లేకుండా పోయిందన్నారు.
ఇవాల సిఆర్డీఏలో రాజధానిలో 50,000 మంది పేదలకు పట్టాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయిస్తే న్యాయస్థానాలకు వెళ్ళి స్టే తీసుకొచ్చి ఆ తర్వాత దాన్ని ఆపారు. ఆపినా కూడా మళ్ళా న్యాయస్థానాలలో నిర్ణయం చేసిన తర్వాత మళ్ళా సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టు కూడా మొట్టికాయలు పెట్టి మీరు ఆ పట్టాలు పంపవచ్చు పంచవచ్చు పేదలకు ఇవ్వవచ్చు సబ్జెక్ట్ టు ది ఫైనల్ జడ్జిమెంట్ అని చెప్పిన తర్వాత ఇవాళ పట్టాలు పంపిణీ కార్యక్రమం పేదలకు చేస్తుంటే ఏమంటాడండి చంద్రబాబు నాయుడు గారు నాకు అర్థం కాలేదు. సెంటు భూమిలో శ్మశానమా? సెంటు భూమిలో శవాన్ని పూడ్చుకుంటారా? సెంటు భూమిలో సమాధి కట్టుకుంటారా? పేదవాడికి శుభమామని ఇల్లుస్తుంటే సెంటు భూమి ఇస్తుంటే సెంటున్నర భూమి ఇస్తుంటే దాని మీద శవాల గురించి మాట్లాడేటటువంటి పద్ధతి సమాధులు అనేటువంటి మాట్లాడే పద్ధతి ఏమిటి ఘోరమైన? నువ్వు పెద్ద మరుగుజ్జు వాడివి, కూలీ నెంబర్ వన్వి, నువ్వు పెరగవు, ఇంకోటి పెరగనివ్వు, మరుగుజ్జోడు పొట్టోడు. అసలు పాపం పసివాడు ఇతను నోట్లో వేలేసుకుని చంద్రబాబు చేయి పట్టుకుని తిరిగేటటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితికి నెట్టబడిన వాడివి. ఇవాళకి ఎన్ని సంవత్సరాలు అయిందండి రాజకీయాల్లోకి వచ్చి? 2014లో చంద్రబాబు నాయుడు గారిని సపోర్ట్ చేశాడు, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక అంగుళమన్నా పెరిగావా? 2,000 నోట్లపై ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. 2,000 నోట్లను వెనక్కి తీసుకోవాలని నిర్ణయించింది. అయితే సెప్టెంబర్30లోపు బ్యాంకులలో మార్చుకోవచ్చని వెల్లడించింది. అదేవిధంగా 19 ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాల్లో మార్చుకునే అవకాశం కల్పించింది. వినియోగదారులకు 2,000 నోట్లను ఇవ్వొద్దని ఆర్బీఐ ఆదేశించింది. ఈ నెల 23 నుండి 2,000 నోట్లను మార్చుకునే అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపింది. ఒక విడతలో 20,000 మాత్రమే మార్చుకునే వీలు ఉందని ఆర్బీఐ స్పష్టం చేసింది. అప్రకటిత విద్యుత్ కోతలకు వ్యతిరేకంగా గుంటూరులో ఈరోజు ఆందోళన జరిగింది. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పొన్నూరు రోడ్లోని విద్యుత్ భవనం వద్ద ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. వైసీపీ పరిపాలనలో విద్యుత్ సరఫరా అస్తవ్యస్తంగా తయారైందని కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపించారు. ఈ మేరకు అప్రకటిత విద్యుత్ కోతలకు వ్యతిరేకంగా పొన్నూరు రోడ్లోని విద్యుత్ భవనం వద్ద ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం అధికారులకు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలీ, డీసీసీ అధ్యకులు ఈశ్వర్రావు, నగర కాంగ్రెస్ అధ్యకులు ఉస్మాన్ తదితరులు పాల్గొన్నారు. వేసవికాలంలో ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా విద్యుత్ కోతలు విధిస్తున్న కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సందర్భంగా మస్తాన్ వలీ ఆరోపించారు. అదేవిధంగా సర్చార్జీల రూపంలో విపరీతంగా కరెంటు బిల్లులు పెంచుతున్నారని ఆయన పేర్కొన్నారు. ప్రజలపై విద్యుత్ భారాన్ని తగ్గించే వరకు ఆందోళనను కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు. సాంకేతిక లోపంతో పెట్టేసుకుని ఎవడికో ప్రైవేట్ కాంట్రాక్టర్ కొనుక్కోవడం కోసం మన దగ్గర ఉన్న వాటిని కొనుక్కుంటూ బయట కొంటుంటే దీన్ని ఏమంటారు సార్? మీరు చెప్పండి, మీరు పిఎన్కే ఒక ఆఫీసర్ గారు, పవన్ విద్యుత్ ఎగవడు సార్, మీ దగ్గర ఎన్టీపీసీ డెవలప్ చేయండి. మన దగ్గర ఇబ్రహీంపట్నంలో పవర్ ఉంది కదా, గవర్నమెంట్ కదా, అది సాంకేతిక లోపంతో మూల పడేస్తుంది దాన్ని. దాన్ని ఇప్పుడు ఆపుదేశారు 3 రోజుల నుంచి 4 రోజుల నుంచి. ఇప్పుడు అదే వచ్చింది సార్, మేము చెప్పి టెక్నికల్ చూసుకోవాలి సార్. మాది కాదు, దయచేసి వినండి సార్, మీ ద్వారాగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. నాట్ రిక్వెస్ట్, దోపిడీ నాపండి, ప్రైవేట్ కాంట్రాక్ట్లు ఇవ్వడం ఆపండి, ప్రభుత్వ సామర్థ్యతను పెంచండి, అంచనా వేయండి ప్రజలు ఎంత వాడుతున్నారు, మనం ఎంత సామర్థ్యాన్ని మళ్ళీ పెంచుకోవాలి, సబ్స్టేషన్లు ఎన్ని పెట్టుకోవాలి, ట్రాన్స్ఫార్మర్లు కూడా వెళ్ళకపోతున్నారండి. పవన్ విద్యుత్ అంట 24 గంటలు ఇవ్వబోతున్నాం, పీక్ అవర్లో కూడా యూనిట్ 10 రూపాయల మీద కొంటున్నామని చెప్పారు రాష్ట్ర ప్రభుత్వం. మరి కరెంటు ఎందుకు ఇవ్వట్లేదో ఈ రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి. అందుకోసం ఇవాళ జిల్లా కాంగ్రెస్, నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో మరి ఫ్రంటల్ ఆర్గనైజేషన్ అందరం కూడా కలిసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ అప్రకటిత విద్యుత్ కోతల వల్ల విద్యుత్తులో కొంతమంది జగన్మోహన్ రెడ్డి బినామికల కాంట్రాక్టులు ఇవ్వడం వల్ల ఈ యొక్క సాంకేతిక లోపం అనే పేరు మీద విద్యుత్ అధికారులను దోషిగా చిత్రీకరించేటటువంటి వైనం మీద కూడా సిట్టింగ్ జడ్జి చేత ఎంక్వైరీ జరిపించి 24 గంటలు కరెంటు ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం చేపట్టిన పేదవాడికి ఇళ్ల స్థలాలు పంపిణీ పథకాన్ని గురించి చంద్రబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలకు వైసీపీ పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ సందర్భంగా పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే మద్దాలగిరి ఆధ్వర్యంలో వైఎస్సార్ శ్రేణులతో
లాజ్ సెంటర్ నుండి శంకర్ విలాస్ సెంటర్ వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే మద్దాలగిరి మాట్లాడుతూ 40 సంవత్సరాల అనుభవం ఉన్న చంద్రబాబు పేదలకు 1 సెంటు జాగా అయినా ఇచ్చాడా అని ప్రశ్నించారు. ఈ రాష్ట్రంలో 31 లక్షల మంది పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. ఈ హయాంలో 14 ఏళ్ల హయాంలో నువ్వు ఎన్ని ఇళ్ళు ఇచ్చావు, పేదల కోసం ఎన్ని ఇళ్ళు కట్టించావు? 5 ఏళ్లలో లెక్కేసుకుంటే నాకు కనీసం 100,000 ఇళ్ళు కూడా పూర్తి చేయలేక డిప్పుళ్ళు చితకలబడిన వాడి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇస్తే దేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలోని విధంగా 31 లక్షల మందికి కుటుంబాలకు, పేద కుటుంబాలకు పట్టాలు ఇచ్చి వాళ్ళని సొంత ఇంటి కల సాకారం చేసుకోవాలని వాళ్ళకి ఒక అండగా దండగా ఉండి ఇస్తే దాన్ని కూడా అపహాస్యం చేసే పరిస్థితి ఈరోజు చంద్రబాబు నెలకొని ఉంటుంది. నిజంగా చాలా బాధాకరం. 14 ఏళ్ళు ఆయన పదవిలో ఉండి సీఎంగా పదవిలో ఉండి 40 ఏళ్ళు పైన రాజకీయాలు చేస్తానని చెప్పుకుంటా కూడా ఇలాంటి పనికి మాలిన మాటలు, నిజాతి నిజమైన మాటలు మాట్లాడటం అనేది చాలా చాలా అంటే చాలా తప్పని చెప్పి కూడా మేము అందరం కూడా భావిస్తూ ఉన్నాం. ఈరోజు బేసిక్ నీకీ హాల్ ఆర్థోస్కోపీ హ్యాండ్స్ ఆన్ కెడావరిక్ వర్క్ షాప్ ఈరోజు ప్రభుత్వాసుపత్రిలో జరిగింది. ఆర్థోపెడిక్ విభాగం ఆధ్వర్యాన జరిగిన ఈ కార్యక్రమానికి రాష్ట నలుమూలల నుండి వైద్యులు, వైద్య విద్యార్థులు హాజరయ్యారు. ప్రమాదాలలో మోకాలి నరాలు, కండరాలు తెగి కోలుకోలేని వారికి ఆర్థోస్కోపీ కీహోల్ సర్జరీ వరమని జీజీహెచ్ ఆర్థో విభాగాధిపతి ఆర్థోపెడిషియన్ డాక్టర్ రమణేశ్వరి అన్నారు. అత్యాధునిక సర్జరీ తర్వాత పేషెంట్ 5 వారాల్లో యథావిధిగా జీవనం సాగిస్తారన్నారు. ఈ సర్జరీ శిక్షణ ఇప్పటివరకు హైదరాబాద్, బెంగళూరు, చెన్నైల్లో మాత్రమే అందుబాటులో ఉందన్నారు. అయితే రాష్ట్రంలో ఈ శిక్షణకు జూనియర్ వైద్యులు, వైద్య విద్యార్థులకు అందించేందుకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అందిస్తున్నామన్నారు. వర్క్ షాప్ లో శిక్షణ అనంతరం ఫోరెన్సిక్ విభాగం సహకారంతో తాజా డెడ్ బాడీలపై ఆర్థోస్కోపీ కీ హోల్ సర్జరీని ప్రత్యక్షంగా వారికి అవగాహన కల్పించినట్లు డాక్టర్ వరప్రసాద్, డాక్టర్ రమణేశ్వరి తెలిపారు. డాక్టర్ ప్రభావతి, డాక్టర్ ఉమాజ్యోతి, డాక్టర్ అమర్నాథ్, డాక్టర్ శివకుమార్ వర్క్ షాప్ ఆరంభించారు. ఇంతవరకు కెడావర్స్ మీద చేయడం అంటే ఆ ప్రోగ్రామ్స్ అన్ని అదర్ స్టేట్స్ లో జరిగాయి, మహారాష్ట్ర లేకపోతే చెన్నై అటు వెళ్లాల్సి వచ్చేది. మొదటిసారిగా మనం ఈ ప్రోగ్రామ్ని ప్రిన్సిపల్ సహకారంతో, సూపరింటెండెంట్ సహకారంతో, మరియు ముఖ్యంగా ఫారెన్సిక్ డిపార్ట్మెంట్ సహకారంతో చేస్తూ ఉన్నాం. దాదాపు మనకి 70 మంది రిజిస్టర్ అయి ఉన్నారు. వీరందరికీ ఏంటంటే రేపు లోపల నీ జాయింట్ లోపల నరాలు తెగితే వాటిని ఎలా సరిచేయాలి, పెద్ద పెద్ద ఆపరేషన్లు అంటే ఎక్కువ కుట్లు పడే ఆపరేషన్లు ఇదివరకు చేసేవాళ్ళు 20 సంవత్సరాల క్రితం. ఇప్పుడు కీహోల్ సర్జరీస్ అని వచ్చాయి. ఆ కీహోల్ సర్జరీస్ని 3-4 చోట్ల హోల్స్ పెట్టి సింపుల్గా మానిటర్లో చూస్తూ రిపేర్ చేయడాన్ని ఆర్థ్రోస్కోపీ సర్జరీ అంటాము. దీన్ని లేటెస్ట్ సర్జరీస్ అన్నీ మన స్టూడెంట్స్కి అంటే పర్టికులర్లీ పీజీస్కి, జూనియర్ కన్సల్టెంట్స్కి ఈ నేర్పించడానికి ఈ వర్క్షాప్ అనేది పెట్టామన్నమాట. దాదాపు 60 మంది ఈ చుట్టుపక్కల ఉన్న ఆర్థోపెడిక్ సర్జన్స్, బడ్డింగ్ ఆర్థోపెడిక్ సర్జన్స్, పోస్ట్ గ్రాడ్స్ వచ్చి ఇక్కడ నేర్చుకోవటం మాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే డిసెమినేషన్ ఆఫ్ నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ రోజుల్లో. ఎందుకంటే ఈ ఆర్థ్రోస్కోపీ పాత రోజుల్లో అయితే మన జాయింట్ అంతా ఓపెన్ చేసి చేసినప్పుడు వాళ్ళకి చాలా టైం పట్టేది మళ్ళీ నడవటానికి, అట్లాగే ఊండ్ హీలింగ్ కానీ, అట్లాగే హాస్పిటల్ స్టే చాలా ఖర్చు ఎక్కువ అయ్యేది. వాళ్ళ రోజున ఈ కీహోల్ సర్జరీస్ ద్వారా హాస్పిటల్లో స్టే తగ్గిపోతుంది, ఖర్చు తగ్గిపోతుంది, త్వరగా వాళ్ళు ప్రీ ఇంజరీ స్టేటస్కి వాళ్ళ జాబ్కి వెళ్ళగలుగుతారు. అది దీని యొక్క గొప్పతనం, ఈ కీహోల్ సర్జరీస్ యొక్క గొప్పతనం. కాబట్టి వీళ్ళకి ఈ పొద్దునంతా కూడా ఇక్కడ వీటి గురించి లెక్చర్స్ ఉన్నాయి. ఈ ఆర్థ్రోస్కోపీ ఎక్విప్మెంట్ ఏంటి, వాటిని ఎలా యూజ్ చేయాలి, వాటిని యూజ్ చేస్తూ పేషెంట్ త్వరగా ఎలా మళ్ళీ ప్రీ ఇంజరీ స్టేటస్ తీసుకెళ్లాలనే లెక్చర్స్ ఇప్పుడు జరుగుతున్నాయి. మధ్యాహ్నం నుంచి ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్లో అక్కడ వాళ్ళకి 3 కెడావర్స్ మీద, 6 నీ జాయింట్ల మీద వీళ్ళందరికీ కూడా వర్క్షాప్ నిర్వహిస్తూ ఇక్కడ కండక్ట్ చేసిన మా హెచ్ఓడి డాక్టర్ వరప్రసాద్ గారికి, అట్లాగే డిపార్ట్మెంట్ టీమ్ అందరికి కూడా నేను థ్యాంక్స్ చెప్తూ ఈ నెల 21న మాస్టర్ మైండ్స్ ఆధ్వర్యంలో 10th లో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థిని, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు పంపిణీ చేయనున్నట్లు మాస్టర్ మైండ్స్ డైరెక్టర్ మట్టుపల్లి మోహన్ పేర్కొన్నారు. 10వ తరగతి ఫలితాల్లో 550 పైన, ఐసీఎస్ఈ సిలబస్ లో 550, సిబిఎస్ఈలో 450 పైగా మార్కులు వచ్చిన విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందిస్తామని తెలిపారు. విద్యార్థులు ఆధార్ కార్డ్, పాఠశాల జారీ చేసిన గుర్తింపు కార్డ్, మార్కుల జాబితా తీసుకుని బ్రాడీపేట 3x7లోని పవన్ పుత్ర క్యాంపస్లో ఈ నెల 21న సాయంత్రం జరిగే కార్యక్రమానికి హాజరు కావాలని అన్నారు. ఇతర వివరాలకు బ్రాడీపేటలోని మాస్టర్ మైండ్స్ లో సంప్రదించాలని మట్టుపల్లి మోహన్ సూచించారు. స్టేట్ బోర్డులో 550 అండ్ అబోవ్ మార్క్స్ వచ్చిన వాళ్ళకి, సిబిఎస్ఈలో 450 అండ్ అబోవ్ మార్క్స్ వచ్చిన వాళ్ళకి,
అలానే ఐసీఎస్ఈలో 550 అండ్ అబోవ్ మార్క్స్ వచ్చిన 10వ తరగతి పిల్లలందరూ కూడా సన్మానం చేయబోతున్నాం. దీంతోపాటు క్యాష్ ప్రైజ్ 500 రూపీస్, మొమెంటో అండ్ పార్టిసిపేషన్ సర్టిఫికేట్ కూడా ఇస్తామండి. ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకి అవకాశం అండి, ఎందుకంటే మీ అరేంజ్మెంట్స్ చేసుకోవాలి కదా. 924872218, 924872218, అలానే 89781 80847, 89781 80847, ఈ నంబర్స్కి ఫోన్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలండి. ధన్యవాదాలు. నగరంలో ప్రతిరోజు రాత్రి వేళల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతోంది. అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని జనసేన నగర అధ్యక్షులు నేరెళ్ల సురేష్ ఆరోపించారు. ఈ క్రమంలో 9వ వార్డులో 4 రోజులుగా కొన్ని గంటల పాటు విద్యుత్ కోతలు విధించడంతో ఆయన స్థానికులతో కలిసి కరెంట్ సమస్యలపై చర్చించారు. అవసరమైతే ఆందోళనకు సిద్దమవుతామని నేరెళ్ల సురేష్ హెచ్చరించారు. ఈ కరెంటు సమస్య అసలే, ఉష్ణోగ్రత పెరిగి జనాలు ఇబ్బంది పడుతుంటే ఉద్యోగాలకు వెళ్ళినా కొంచెం రిలాక్స్ కోసం ఇంటికి వస్తే కరెంటు ఉండకపోయేటప్పుడు ఇబ్బంది పడుతున్నారు. పనులకు వెళ్ళే వాళ్ళు కూడా అట్లానే పగలన్నా పనిచేసి రాత్రి ఇంటికి వచ్చి రెస్ట్ తీసుకుందాం అనుకుంటే కరెంటు ఉండకపోవడం వల్ల మళ్ళీ పొద్దున్నే పనులకు వెళ్ళడానికి విధుల్లోకి వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. అట్లానే స్టూడెంట్స్ కూడా ఇప్పుడు బీటెక్ ఇన్ని 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు జరిగిన తర్వాత లాస్ట్ ఇది పీక్ మూమెంట్లో కూడా కరెంట్ లేకపోవడం వల్ల వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు ఎండాకాలం వస్తుంది, వీళ్ళు కూడా వాతావరణ శాఖ వాళ్ళు కూడా చెప్తున్నారు ఇట్లా అధిక ఉష్ణోగ్రతలు వస్తాయని, కానీ ప్రభుత్వం పట్టించుకోకుండా ఎండాకాలంలోనే దీని గురించి పరిష్కారాల దిశగా చూస్తున్నారు. అది ఇప్పుడు ఇంత ఇబ్బంది పడుతున్న టైంలో కరెంటు ఆపేస్తే అది కుదిరే పని కాదు. హజ్ యాత్రకు వెళ్లే వారికి అదనపు భారం పడకుండా ఉండేందుకు రాష్ట ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు 1813 మంది హజ్ యాత్రికులకు 14,51,00,000 రూపాయల సాయం అందించింది. ఈ సందర్భంగా సీఎం జగన్ కు కృతజ్ఞతలు తెలుపుతూ వక్ఫ్ బోర్డు పాలకవర్గ సభ్యులు నగరంపాలెం మస్తాన్ దర్గాలో పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వక్ఫ్ బోర్డు వైస్ ప్రెసిడెంట్ స్టార్ మస్తాన్, జాయింట్ సెక్రటరీ షేక్ సుబానీ, సభ్యులు సయ్యద్ సుబానీ, మున్నా ఉమర్ అలీ రెహమాన్, దర్గా ధర్మకర్త రెహమాన్ రావు తదితరులు పాల్గొన్నారు. హజ్ యాత్రకు వెళ్లే వారికి అదనపు భారం పడకుండా ఒక్కొక్కరికి 80,000 ఆర్థిక సహాయం అందించడం ఆనందంగా ఉందని ఈ సందర్భంగా స్టార్ మస్తాన్ తెలిపారు. వైసీపీ పరిపాలన ద్వారానే మైనార్టీల సంక్షేమం సాధ్యమవుతుందని ఆయన వెల్లడించారు. హజ్ కమిటీ తరఫున మన జగన్మోహన్ రెడ్డి 80,000 రూపాయలు 1,810 మందికి ఫ్రీగా ఇచ్చేసి వాళ్ళకి హజ్కి వెళ్లే భాగ్యాన్ని కల్పిస్తున్న సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలుపుతూ, మరి ఈ రాష్ట్రంలో ఇంతవరకు మైనార్టీ చేసినటువంటి సౌకర్యాలు ఏ ప్రభుత్వంలో కూడా ఏ సీఎం చేయాలని కార్యక్రమాలు మన మైనార్టీ ముస్లింలు చేస్తున్న మా జగన్మోహన్ రెడ్డి గారికి ఎంతో కృతజ్ఞతలు తెలుపుతూ వారి కోసం ఈ మస్తాన్ దర్గాలో మా వక్ఫ్ బోర్డు కమిటీ తరఫున, మా మిత్రుల తరఫున, అందరి తరఫున కూడా దువా చేస్తూ రాబోయే కాలంలో 2024లో మళ్ళీ సీఎంగా ఆయన వస్తే చేసుకోవాలని చెప్పి కూడా ఆయన చేయాలని సంకల్పంతో ఈ ప్రోగ్రాం చేయడం జరిగింది. సత్తెనపల్లి నియోజకవర్గంలో మంత్రి అంబటి, అతని అనుచరులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని తెలుగు యువత నేత మళ్లీ మండిపడ్డారు. సాయం చేస్తామని చెప్తూ మళ్లీ వారి చేతే సాయం వద్దు అనేలా చేస్తున్నారని అన్నారు. పవన్ కళ్యాణ్ పర్యటనకు వస్తుంటే వైసీపీ నేతలు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. ఇప్పటికైనా మంత్రి అంబటి, అతని అనుచరులు తమ వైఖరిని మార్చుకోవాలని మళ్లీ సూచించారు. ఆ దివ్యాంగరాల కుటుంబాన్ని బెదిరించడమే కాకుండా మీకు రానున్న భవిష్యత్తులో అన్ని పథకాలు రద్దు చేస్తాం, ఈ ఊర్లో బతికి బట్ట కట్టాలంటే మా మాట వినాల్సిందే అని స్థానిక వైసీపీ నేతలు బెదిరించిన మాట కూడా వాస్తవం. ఇలా కాదు, ఇలా అయితే మీరు ఊళ్ళో ఉండలేరు అని చెప్పి బెదిరించి మాకు మీ పార్టీ సహాయం వద్దు ఏం వద్దు అని చెప్పి చెప్పించిన మాట వాస్తవం కాదా అని అడుగుతున్నాను. ఈరోజు మేము ఒకటే చెబుతున్నాం, రాంబాబు గారికి దళితుల మీద అంత ప్రేమ ఎప్పుడు పుట్టుకొచ్చిందో నాకు అర్థం కావట్లేదు. రానున్న ఎన్నికల్లో ఈ జిల్లాలకల్లా అత్యంత ఎక్కువ ఓట్లతో ఓడిపోయే వ్యక్తి ఎవరైనారంటే అమ్మటి రాంబాబు. వృద్ధులు, అనాథ బాలల సామాజిక న్యాయ సమస్యల్ని పరిష్కరించేందుకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కృషి చేస్తోందని కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జ్ చంద్రమౌళీశ్వరి తెలిపారు. శ్రీనగర్ 7వ వీధిలోని మాతృశ్రీ వృద్ధాశ్రమం నిర్వాహకురాలు నడింపల్లి జానకి శైలజ జన్మదినోత్సవం సందర్భంగా వృద్ధులు, బాలలకు నూతన వస్త్రాలు, పళ్లు పంపిణీ చేశారు. ముఖ్య అతిథిగా హాజరైన న్యాయమూర్తి చంద్రమౌళీశ్వరి మాట్లాడుతూ వృద్ధులకు పింఛన్లు, ఆధార్ కార్డులు, వైద్య సేవలు సక్రమంగా అందించేందుకు ప్రత్యేక శ్రద్ద వహిస్తున్నట్లు చెప్పారు. వృద్ధుల్ని కుటుంబ సభ్యులు అకారణంగా వేధించడంతో పాటు ఆస్తులన్నీ అక్రమంగా కాజేసి మానసికంగా వేధించే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బత్తుల దేవానంద్, రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ సభ్యులు మహేష్,
రాష్ట్ర ఎస్టీ ఉద్యోగుల సంఘం ఉపాధ్యక్షుడు ఉయ్యాల టైగర్ ప్రసాద్, ప్రజా ఆలోచన వేదిక అధ్యక్షుడు మేడూరి రాజేంద్ర ప్రసాద్, మాలకొండయ్య పాల్గొన్నారు. నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీస్ యాక్ట్ అంటే జాతీయ సేవా అధికార చట్టము, అంటే దాంట్లోనే పేరుంది. అంటే జాతీయ మొత్తం మీద సేవ చేయాలి అంటే చట్టం పరంగా లేకపోతే న్యాయపరంగా ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఈ చట్టాన్ని అన్నది తీసుకురావడం జరిగింది. దీన్నే మనం ఏమంటామంటే నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీస్ యాక్ట్. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరికైనా అంటే పేదలకు కానీ లేకపోతే అభాగ్యులైనటువంటి పేరెంట్స్ ఎవరైతే వృద్ధులు ఉంటారో వారిని లేకపోతే పిల్లల్ని వీళ్ళందరినీ కూడా వారికి సేవలు అందించాలి. ఎవరికైతే అవసరం ఉంటుందో వీరు వారు అన్నది కాకుండా ఎవరికైతే అవసరం ఉంటుందో వారికి సేవలు అందించాలి, చట్టపరంగా వారికి కొంత చేయూత అందించాలనే ఉద్దేశంతో ఈ చట్టం తీసుకురావడం జరిగింది. కమిషనర్ కీర్తి నగరంలో ప్రజలకు ఇబ్బందులు లేకుండా రోడ్ల విస్తరణ పనులు వేగంగా చేపట్టాలని, పట్టణ ప్రణాళిక ఇంజనీరింగ్ అధికారుల సమన్వయంతో పనులు చేపట్టాలని ఆదేశించారు. ఈరోజు కమిషనర్ క్యాంపు కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రోడ్ల విస్తరణ, బకాయిలు చెల్లించని మీడియా సంస్థలు, భవన నిర్మాణ వ్యర్థాలు, రీసర్వే తదితర అంశాలపై సమీక్షించారు. ఈ కార్యక్రమంలో సిటీ ప్లానర్ ప్రదీప్ కుమార్, డిప్యూటీ సిటీ ప్లానర్లు మూర్తి, కోటయ్య, ఏసీపీలు, డీఈఈ, టీపీఎస్లు, ఏఈ పాల్గొన్నారు. డాక్టర్ ఊటుకూరి సురేష్, డాక్టర్ ఊటుకూరి నీలిమల కుమారుడు ఊటుకూరి వెంకట అనురుద్ ఎంబీబీఎస్ ఎయిమ్స్ ఢిల్లీ పీజీ ఎంట్రన్స్ ఎగ్జామ్లో ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్ను సాధించారు. ఈ సందర్భంగా ది ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యకులు ఆతుకూరి ఆంజనేయులు మెంబర్స్ వారికి శుభాకాంక్షలు తెలిపి రాష్ట్రానికి మరియు జిల్లాకు మంచి పేరు తీసుకురావాలన్నారు. అదేవిధంగా డాక్టర్ నాగ సతీష్ని కూడా దుస్సాలువాతో ఘనంగా సత్కరించారు. సిటీ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. వాలంటీర్లకు వందనం కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం జగన్, వాలంటీర్లు సంక్షేమ సారథులు, ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధులని ప్రశంసలు. విశిష్ట సేవలందించిన వాలంటీర్లకు అవార్డులు. వాలంటీర్ల వ్యవస్థ అన్ని రాష్ట్రాలకు ఆదర్శమన్న ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు. వంద మంది చంద్రబాబులు వచ్చినా పేదల ఇళ్లను ఆపలేరు, పవన్ కళ్యాణ్ కూలీ నంబర్ వన్, మంత్రి అంబటి వ్యాఖ్యలు. ఆర్ఫై జోన్లో పేదల ఇళ్ల స్థలాలను పరిశీలించిన ప్రభుత్వ సలహాదారు సజ్జల, ప్రతిపక్షాలు అడ్డంకులు సృష్టించడం సరికాదని హితవు. సిటీ వార్తలు సమాప్తం. నమస్కారం.